హాయ్, వెల్కమ్ టు తెలుగు వ్యూవర్స్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది అని, మరియు ఈఫిల్ టవర్ హైట్ ఎందుకు పెరుగుతుందో మీకు తెలుసా? ఈ వీడియోలో 8 అమేజింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 1, అందరికీ ఫ్రూట్స్ తినడం అంటే ఇష్టమే ఉంటుంది. అది మనిషికి అయినా లేక జంతువుకి అయినా ప్రతి పండుకి ఒక సీజన్ ఉంటుంది. ఒక టైం తర్వాత ఆ పండు మంచిగా పండుతుంది. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, పైనాపిల్ అనే పండు ఇది పండడానికి మొత్తం 2 ఇయర్స్ పడుతుంది. 2, ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ హైట్ ఎండాకాలంలో 5.6 ఇంచెస్ పెరుగుతుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే ఈ టవర్ మొత్తం లోహంతో తయారు చేస్తారు. లోహం ఎండాకాలంలో టెంపరేచర్ పెరగడం వల్ల ఎక్స్పాండ్ అవుతుంది. 3, ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అతిపెద్ద మౌంటైన్ మౌంట్ ఎవరెస్ట్ అని. దీని పొడవు 8848 మీటర్లు అని. కానీ మీకు ఇది తెలుసా, మన భూమి మీద 15,000 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు ఉన్న అసంభవం. బికాస్ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి సూర్యుని శక్తి లాగానే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి. 5, మీకు తెలుసా అంతరిక్షం నుండి మన భూమి నీలంగా ఎందుకు కనిపిస్తుందో? ఇలా ఎందుకు కనిపిస్తుంది అంటే భూమి మీద 71% వాటర్ ఉంటుంది. కావున ఎవరైనా భూమిని స్పేస్ నుండి చూస్తే దాని మిగతా భాగం కలర్ కనిపించదు. 4, మీకు తెలుసా ఎక్కువగా హార్ట్ అటాక్ ఏ రోజు వస్తాయో? ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లో తెలిసింది ఏమిటంటే ఎక్కువ హార్ట్ అటాక్ సోమవారం రోజే వస్తాయట. ఎందుకంటే సండే సెలవు అయిపోయాక సోమవారం పొద్దున మళ్ళీ పని టెన్షన్ వల్ల అంట. 6, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది అని? ఎందుకంటే భూమి మీద ఒక సంవత్సరానికి 365 రోజులు కాదు, 365.2564 డేస్ ఉంటాయి. ఈ 2564 డేస్ అనేది 4 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి నెలలో ఒక రోజుగా మారుతుంది. 7, మనం అందరం మన ఇంటిని రోజు క్లీన్ చేస్తూ ఉంటాము. అయినా మన ఇల్లు మళ్ళీ దుమ్ముగా అవుతుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ మొత్తం దుమ్ము ఎక్కడి నుండి వస్తుంది అని? మన ఇంటిలో ఉండే దుమ్ము 50% మన స్కిన్ నుండే వచ్చేది. ఎందుకంటే మన స్కిన్ నుండి ప్రతి మినిట్ కి 30,000 సెల్స్ రాలిపడుతూ ఉంటాయి. మన జుట్టు కూడా ఈ దుమ్ముకి ఒక రకంగా ముఖ్య కారణం. 8, ఎవరైతే ఎప్పుడు టెన్షన్ గా బాధగా ఉంటారో వాళ్ళ స్కిన్ సన్నగా అయిపోతుంది, ముఖం మీద పింపుల్స్ అవుతాయి, మరియు అలాంటి పర్సన్స్ తొందరగా ముసలి వాళ్ళు కూడా అయిపోతారు. అందుకే టెన్షన్ వదిలి ఎప్పుడు హ్యాపీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి.